ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఏం కొనే తినే పరిస్థితులు లేవు. ఎలా ఏం చెప్తారా మా రాష్ట్ర ప్రభుత్వానికి? ఏం చెప్తామంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పాలకులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మీకు అన్నీ అందుబాటులో ఇస్తాము, అన్నీ ధరలు తగ్గిస్తాము, మీకు అన్నీ మేము సమకూరుస్తామని ప్రకటనలు అయితే చేస్తున్నారు, ఓట్లకైతే వస్తున్నారు, కానీ అది ఏది కాలేదు. ఎందుకంటే ఆ వెంట వెంటనే మబ్బులోని చుక్కల్లాగా చూపిస్తున్నారు. తర్వాత అవన్నీ మటుమాయం చేసేసి పప్పు ధర చూస్తే మరీ దారుణంగా ఉంది. ఉప్పు ప్యాకెట్ కొనుక్కోలేకపోతున్నాం. అలాగే మంచి నూనె ప్రతి ఒక్కటి చూసుకుందా, చింతపండు కానీ ఇంట్లోని వంటింట్లో కావలసిన నిత్యావసర వస్తువులు బట్టి అన్నీ రేట్లు పెరిగిపోయాయి. ఇంకోటి మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, మీరు దాంతోపాటు మహిళలు, నా ఆడబిడ్డలు, నా అక్క చెల్లెళ్ళు నాకొక్కసారి చూడండి అనే లెక్కలో ఎలక్షన్లోని గెలిచి గద్దెక్కి కూర్చున్న అటువంటి పెద్ద మనుషులు ఈరోజు ఆ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఏమిస్తున్నారో ఏం పోస్తున్నారో తెలీదు. కానీ అవి ఇస్తే సుఖమే ఉందండి. అవి 10,000 ఏమో రుణమాఫీ అని, అదనేది ఒక 10,000 ఇస్తున్నాడు సంవత్సరానికి, అది రుణమాఫీ అని ఇస్తున్నాడు. ఇటుపక్క మా చూస్తే సబ్బు కానించి, ఉప్పు కానించి, పప్పు కానించి ప్రతి ఒక్క దీని మీద కూడా ఎగస్ట్రా రేట్లు పెంచారు. ఆ 10,000 ఇచ్చి ఏమి ఉపయోగం ఉందండి? ఉపయోగం అయితే ఏమీ లేదు. మాకు ఎందుకు అలాంటివి? మాకు అవసరం లేదు. ఇవన్నీ గ్యాస్ కానించి, నిత్యావసర వస్తువులు కానించి, పెట్రోల్ కానించి ప్రతి ఒక్కటి మనకు కావలసిన వస్తువులే. ఇవన్నీ అధిక ధరలు పెంచి ఏం సాధిద్దామని ఈ పాలకులు ఆలోచిస్తున్నారో ఏటో తెలియదు. కానీ ప్రజలకైతే ఎటువంటి న్యాయము జరగలేదు, చెయ్యట్లేదు కూడా. నేను విన్నాను, నేను ఉన్నాను, మద్యం పాలసీ పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాను. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం, మద్యపాన నిషేధం అయితే ఈ మహిళలపై జరుగుతున్న దాడులు, ఈ మద్యపానానికి మద్యం జరుగుతున్నాయి అనుకోవచ్చు, ఏమంటున్నారు? అదైతే జరగదు. ఎందుకంటే ఇప్పుడు మద్యం మీద ఒకప్పుడు రేటు బాగా పెంచితే తాగలేని పరిస్థితి ఉన్న వాళ్ళు కూడా తాగడానికి భయపడి ఎవరో ఉన్నవాళ్ళు కొనుక్కుండేవారు, లేనోళ్ళేమో కొద్ది సతికెలు పడి ఉండేవారు. ఇప్పుడు రేట్లు దించడం, ప్రతి ఒక్కడు కూడా 10 రూపాయలు పనిచేసేవాడు కూడా 100 రూపాయలు 50 రూపాయలు పనిచేసేవాడు కూడా వెళ్ళి తాగటం మొదలుపెట్టాడు. ఇంకా ఆడు తెచ్చుకున్నాడు తాగేస్తున్నాడు, విచ్చలవిడిగా మద్యాన్ని అందిస్తున్నారు. దేనికండి ఏం చేస్తున్నారండి ప్రజలకి ఈ పాలకులు? ఏం చేస్తున్నారండి? ప్రతి కుటుంబాల్లో కూడా శోకాలే, బాధలే, కష్టాలే, కన్నీళ్లే. ప్రతి ఆడపిల్ల ఇంట్లో ఏడుపు లేని ఇల్లు అయితే ఎక్కడా లేదు. ఈ మద్యం అయితే మరీ దారుణంగా చేశారు. అసలు మద్యపాన నిషేధం అని చెప్పేసి నేను మొదటి సంతకం మద్యపానం మీద పడతానని చెప్పి ఏం చేశారండి? చెయ్యలేదు. ఇంకా ఏర్లై పారిస్తున్నారు, మంచినీళ్ళు కరువైనవి, మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడే విచ్చలవిడిగా దొరుకుతుంది. అది ఇంకా చవకజేశారు. మందు బాబులు తాగడానికి పాపం మద్యం దొరకట్లేదు, అందుకని వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళు మా ఫ్రెండ్స్, మా వీళ్ళే కదా రేపు తలుసుకుంటే మాకు ఓట్లేస్తారు అని ఆలోచించి ఈ నా ఆడబిడ్డలు, నా అక్క చెల్లెళ్ళు అని వీళ్ళని వదిలేసి మద్యం విషయంలో ఈ మందు బాబులకే సాయం చేస్తున్నారు. ఇంక ఏం చేస్తున్నారండి? ఎవరికి ఏం న్యాయం చేశారండి ఈ పాలకులు? ఎవరికి ఏ పాలన పరిపాలిస్తున్నారండి? అంటే ఒక్కసారి వాళ్ళకి మనసు వాళ్ళ మానవత్వంతో ఆలోచిస్తే దీనివల్ల కొన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి ఈ మద్యం వల్ల. దీన్ని నిరోధిస్తే నిజం కొన్ని కుటుంబాలు బాగుపడతాయనే ఆలోచన ఆ పాలకులకు ఉండాలి కదండి. వాళ్ళకి అధిక రేట్లు డబ్బులు వాళ్ళకి వస్తున్నాయంటే మరి చవకగా ఎందుకు ఇస్తున్నారండి? మరి వాళ్ళని దాని మీద ఆదాయం అని చెప్తున్నారు. ఆదాయం అన్నప్పుడు పోనీ ఎవడో ఉన్నవాడు కొనుక్కుంటాడు, లేనోడు తగ్గుతాడు. అలా కాకుండా ఇప్పుడే మరీ ఇప్పుడు ఈ మధ్యలో మరీ తగ్గించేశారని మళ్ళీ ప్రకటనలు ఇచ్చారు. ఇంకా విచ్చలవిడిగా రోడ్ల మీద, రోడ్డు పక్కలంటే ఎక్కడ చూసినా రాత్రి తాగడం, పొద్దున పడిపోవడం, పొద్దున్న నుంచి ఎక్కడ చూడండి జనాలు లెక్క పెట్టుకోవడమే పడిపోయిన వాళ్ళని. ఇంట్లోకి వెళ్ళడం, పిల్లలు పిల్లల్ని తనటం, రోడ్ల పాలు చేయటం, వాళ్ళు కూడా ఎంతమంది అలాగా మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారండి కుటుంబ హింసం భరించలేక. ఇటువంటి పాలన చేస్తున్నారు ఈ పాలకులు.